ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య రెండవ శుక్రవారము. దేవునకు మానవునకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మరింత గొప్ప విషయమగు విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునకు మానవులకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండకపోవును. కాని దేవుడు తన ప్రజలయందు దోషమును ఎత్తిచూపి ఇట్లు చెప్పియున్నాడు. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలు తెగతోను యూదా తెగతోను నేను ఒక కొత్త నిబంధనను చేసుకొను దినములు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయల్వెడలుటకు వారిని నేను చేయి పట్టుకొని నడిపించిన నాడు వారి పూర్వీకులతో నేను ఒనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడి ఉండలేదు, కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇజ్రాయేలు ప్రజలతో నేను నొనర్చుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనసులయందు ఉంచెదను, వారి హృదయములపై వానిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రభువును గ్రహింపుడు అని వారి ఎందెవరును ఇరుగు పొరుగులకు గాని సజాతీయులకు గాని బోధింపవలసి ఉండదు. నుండి అత్యధికుని వరకు అందరును నన్ను గ్రహింతురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. కొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతదిగా చేసెను. పాతది శిథిలమగు ఏది అయినను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకును పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురనబడు సిమోను, జబదాయి కుమారులగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఆయన వారికి బోయనెర్గేసు అను పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దాయి, కననీయుడగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.